हाय फ्रेंड्स अंदर की नमस्कार ईरोजु नेदैते मीकु चूपिस्तुन्नानु चिन्न पिल्लल कोसम नेक्स्ट वच्चेसि चिन्न पिल्लल अंटे 1 मंथ पिल्लल नुंचि 10 इयर्स पिल्लल वरकु कूडा ई पौडर अनेदि इव्वच्चु वाळ्ळकि एटुवंटि इश्यूस लेकुन्ना दीनि वल्ल यूज एंटि अनेदि चेप्तानु एदैते एवे इंग्रीडियंट्स उंडालो अवि कूडा मीकु 1 बाय 1 चेप्तानु मरि लेट चेयकुंटा चूडंडि फ्रेंड्स नेनु तीसुकुन्नानु वाम तीसुकुन्नानु వామ్ ఒక 50 గ్రాములు తీసుకుంటే సేమ్ అదే క్వాంటిటీలో జీలకర్ర కూడా 50 గ్రాములు తీసుకున్నాను తర్వాత ఇది పసుపు అండి పసుపు ఒకవేళ మీకు ఇది దుంప పసుపు అంటారమాట ఒకవేళ ఇది లేకపోయినట్లయితే మామూలు ఏదైతే పసుపు ఉంటుందో ఆ పసుపు అనేది మీరు రెండు కొమ్ములు అనేది వేసుకుంటే మీకు సరిపోతుంది ఇదైతే మంచిది ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం లేదు ఇది సొంటి అంటారమాట ఇది కూడా సొంటి పసుపు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో సొంటి కూడా అంతే క్వాంటిటీలో తీసుకోండి కొంచెం అంచనాగా మనకి సరిపడా అంచనాగా వేసుకోవాలన్నమాట ఇవి కరక్కాయలండి ఇవి మూడు తీసుకున్నాను నేను కరక్కాయలు అనేవి ఇది కూడా అంటే కొంచెం ఒక స్పూన్ మెంతులు ఒక 20 వరకు ఒక 15 20 వరకు మిరియాలు తీసుకున్నాను అన్నమాట సేమ్ ఇంతకే ఇవి మనం పౌడర్ అనేది చేసుకోవాలి ఇవి నేను లైట్ గా వేయించాను వేయించి మీకు చూపిస్తున్నాను అది మాత్రం నేను చూపించలేదు వీడియోలోని ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం కచ్చపచ్చ చేసుకున్నాక ఆ కరక్కాయలో నుంచి మనం పిక్కలు కూడా తీసుకున్నాక ఇవి మిక్సీ పట్టుకోవాలి లేకపోతే మిక్సీ జార్ అనేది పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇదేంటంటే చిన్నపిల్లలకి ఎటువంటి అంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు ఆకలి వేస్తుంది జలుబు చేయదు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కడుపులో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వీక్లీ 2 టైమ్స్ మనం ఇచ్చినట్లయితే ఇది గోరువెచ్చని వాటర్లో వేసి ఇవ్వాలండి పెద్ద పిల్లలకైతే 6-7 ఇయర్స్ పిల్లలకైతే ఇది ఏకంగా ఒక ముద్దలా చేసి వాళ్ళకి ఏకంగా తినిపించేయవచ్చు చిన్నపిల్లలకైతే హాట్ వాటర్లోని ఒక హాఫ్ స్పూన్ వేసి హాఫ్ వాటర్ తాగించేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది నేను మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను అన్నమాట చాలా బాగా యూస్ అవుతదండి మనం చంటి పిల్లలకైతే 1 మంత్కి 2 టైమ్స్ అలా హాస్పిటల్ కి తీసుకెళ్తాం అలా అవసరం లేదు ఈ పౌడర్ అయితే మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి హెల్త్ అయితే చాలా బాగుంటుంది చాలా బాగా తింటారు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి జలుబు దగ్గు ఇటువంటివి ఏమి ఉండవు కడుపులో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా ఇది తీసేస్తుంది అంత బాగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ మార్నింగ్ వాళ్ళు ఏం ఫుడ్ ఏది తినకముందు ఇవ్వండి ఈవినింగ్ కూడా సేమ్ అంతే ఒకవేళ మీరు ఈవినింగ్ ఇవ్వాలి అనుకుంటే అలా ఇవ్వచ్చు మార్నింగ్ అయితే ఫుడ్ అది లెగిసిన వెంటనే వాళ్ళకి ఇచ్చేసినట్లయితే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుడ్ పెట్టవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా హ్యాపీగా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఇది చేస్తుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది 1 మంత్ వరకు పౌడర్ అనేది ఉంటుంది స్టోర్ అయి ఉంటుంది ఇలా కంటైనర్లో పెట్టుకొని చక్కగా మనం యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియో అయితే మీ ముందు ఉంటాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను ఓకే టేక్ కేర్ బై బై